గణేష్ ఉత్సవాలకు భాగ్యనగరం సిద్ధమవుతోంది. ఈ ఏడాది గణేష్ ఉత్సవాల సందర్భంగా కార్తబాద్ లో 51 అడుగుల ఎత్తులో భారీ మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారని కార్తబాద్ గణేష్ ఉత్సవ కమిటీ తెలిపింది. దీనికి సంబంధించి కర్ర పూజ నిర్వహించారు ఉత్సవ కమిటీ నిర్వాహకులు. ప్రస్తుతం ఎమ్మెల్యే దాన నాగేంద్ర మాట్లాడుతున్నారు. రాయ్ ద్వారా చూద్దాం. बोलो गणेश महाराज की जय. बोलो गणेश महाराज की जय. चल राज की ఏడాది 51 అడుగుల ఎత్తులో కార్తబాద్ గణేష్ ని నెలకొల్పునున్నారు. ఇక గణేష్ ఉత్సవాలకు భాగ్యనగరం సిద్ధమవుతోంది. ఏడాది గణేష్ ఉత్సవాల సందర్భంగా కార్తబాద్ లో 50 అడుగుల ఎత్తులో భారీ మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారని కార్తబాద్ గణేష్ ఉత్సవ కమిటీ తెలిపింది. దీనికి సంబంధించి ఈ రోజు కర్ర పూజ కూడా నిర్వహించడం జరిగింది ఉత్సవ కమిటీ నిర్వాహకులు. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, గణేష్ ఉత్సవాల సందర్భంగా ఈసారి కైర్తబాద్ గణేష్ 61 అడుగుల లోపల కూడా ఏర్పాటు చేయబోతున్నట్టుగా కొద్దిసేపటి క్రితము ఉత్సవ కమిటీ సభ్యులు చెప్పారు. ముందుగా 51 అడుగులు పెట్టాలని భావించారు, కానీ ప్రస్తుతం అయితే ఎవరైతే ఇటీవల కాలంలో చనిపోయిన సుదర్శన్ కోరిక మేర కూడా దాన్ని మరొక 10 అడుగులు పెంచాలని కూడా కొద్దిసేపటి క్రితం నిర్ణయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే దానం నాగేంద్ర కూడా ప్రస్తుతానికి అయితే వెల్లించడం జరిగింది. ఇది ఈ రోజు నుంచి కూడా ఈ విగ్రహాలు ఏర్పాట్లకు సంబంధించిన కార్యక్రమం కూడా కొనసాగుతుంది. అందులో భాగంగా 3 నెలల పాటు ఈ భారీ విగ్రహాన్ని రూపొందించడానికి సమయం పడుతుంది కాబట్టి ఈ రోజు మంచి ముహూర్తం చూసుకొని కూడా కర్ర పూజనైతే ప్రస్తుతానికైతే కర్ర పూజ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యేతో పాటు కైర్తాబాద్ ఉత్సవ కమిటీ సభ్యులు కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం అయితే ఈ సంబంధించి మద్దతు చెప్పండి, ఈసారి ఎన్ని అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు? ఏంటి అడుగు అండి, వినాయకుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులు అందరూ కలిసి మెలిసి ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. సీసీ కెమెరాలు ఎలాంటి ఇబ్బంది రామచంద్ర గారు 150 మంది కళాకారులతో ఇక్కడ వినాయకుడు చేయడం జరుగుతుంది. వారికి అన్ని విధాలుగా సహకారాలు అందిస్తూ హెల్త్ డిపార్ట్మెంట్ లో మున్సిపాలిటీ గవర్నమెంట్ నుంచి వాటర్ వర్క్స్ అన్ని విధాలుగా 9 సంవత్సరాల నుంచి అన్ని విధాలుగా సహకారాలు అందిస్తున్నారు. ముఖ్యమంత్రి గవర్నమెంట్ కేటీఆర్ గారికి అనేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ కిరణ్.